హాయ్ హలో నమస్తే జయాస్ ఇస్మార్ట్ లక్ 006కి స్వాగతం సుస్వాగతం. మేమంతా ఒక్కసారిగా సముద్ర స్నానానికి వెళ్ళాము. అది ఏంటి ఎందుకు అనేది ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. మామయ్య చనిపోయాక నిద్ర చేయాలా గుడిలో అంటే ఒకసారి అందరూ కలిసిపోయేసి నిద్ర చేసి వస్తే బాగుంటుంది అనేసి మేము కూడా వెళ్ళడం జరిగిందనమాట. అది కాక నాకు చాలా రోజుల నుంచి కోరిక అనమాట, ఏదైనా గుడిలో నిద్ర చేస్తే మంచిది అనేసి. సరే వెళ్తే అందరు వెళ్తున్నారు కదా, పెద్ద బావ గారు తలకొరివి పెట్టారు కాబట్టి తనతో పాటు మా హస్బెండ్ వెళ్తున్నారు, ఇంకా వెళ్తున్నారు వాళ్ళు కూడా అనేసి మేము కూడా వచ్చేసాము. అత్తయ్య కూడా వెళ్ళాలి కాబట్టి పెద్ద బావ గారి పెద్దక్క అండ్ మా హస్బెండ్ నేను మా ఇద్దరు పిల్లలు పెద్ద బావ చిన్న కొడుకు ఇంతవరకు వెళ్ళామన్నమాట. అది ఎక్కడ అంటే దాని గురించి కూడా చెప్తాను. మన్నూరు, అది వచ్చేసి దాదాపుగా టంగుటూరుకి దగ్గరలో ఉంటుంది, సురారెడ్డిపాలెం దాటిన తర్వాత. బట్ క్లియర్ కట్గా అనేది మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి శివలింగము, సైతిక శివలింగం అనమాట, అంటే ఇసుకతో చేసిన శివలింగం. సముద్రానికి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది, చాలా దగ్గరగా నియర్గా ఉంటుంది. అది కూడా మీకు నేను నా వీడియోలో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఇదే గుడిలో నవగ్రహాలు, వినాయకుడు, పార్వతీదేవి అండ్ నాగులు, నాగదేవతలు ఉంటారన్నమాట. మేము అలా పడుకున్నామో లేదో 12 లోపే వెళ్ళాము, అడుగు పెట్టాము, కానీ మేము అలా పడుకొని దాని నిద్ర పోయేలోపు అంటే దోమలు చాలా తక్కువగానే ఉన్నాయి, మామూలుగా అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పొద్దున్నే పూజ చేయడానికని వచ్చారు. మళ్ళీ మేము ఆ ప్లేస్ని ఖాళీ చేసి ఇంకా యువతల సైడ్ వచ్చేసి పడుకున్నాం అన్నమాట. మాకంటే ముందు పడుకునే వాళ్ళు ఈ ప్లేస్లో సముద్ర స్నానకైతే వెళ్ళారు, మేము లేటుగా వచ్చాము కాబట్టి మా వాళ్ళు కూడా తొందరగా ఎర్లీగా లేవరు, సూర్యోదయం అయ్యే టయానికి లేస్తారనమాట. అందుకని మళ్ళీ ప్లేస్ని యువతలో వచ్చేసి చేంజ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి పడుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ విధంగా దాదాపుగా ఊరంతా కలిసి ఉన్నట్లే ఉంటుందండి. సముద్రానికి నియర్గా అంతా ఊరిలోనే గుడి ఉంటుంది, దగ్గరగా ఉంటుంది సముద్రానికి. ఫుల్ ఆఫ్ చేపల స్మెల్ వచ్చేస్తుంది. అగా వడ్డ అయ్యేసరికేమో ఏంటో చూద్దాం. ఇక్కడంతా చేపలు కూడా సేల్ చేస్తారటండి, బేస్త వారు కూడా ఉన్నారు. ట్రాక్టర్తో క్లీనింగ్ సెక్షను, మరి లేకపోతే వీళ్ళే బేస్తవారే సంథింగ్ వేసారో తెలీదు. పడవలు సముద్రంలోకి అడుగు పెట్టడానికి ముందే సముద్రుడు వచ్చి అలా పాదాలని తాకుతూ ఉంటే ఆ ఆనందం భలే ఉంటుందండి. నిజంగా అదొక ఎంజాయ్మెంట్ అనికంటే థ్రిల్లింగ్గా ఉంటుంది అనేది మంచి వర్డ్ అనుకుంటాను. సముద్ర స్నానం చేయడము అంటే అందరికీ ఇష్టమే, బట్ మాకు వచ్చేసి కొంచెము ఏ విధంగా ఉంది సముద్రం ఆటుపోట్లు అనమాట. పౌర్ణమి ఆ రోజు ఏ విధంగా ఉందో చూద్దామనేసి వెయిట్ చేస్తున్నాము. చాలామంది కూడా అదే విధంగా వెయిట్ చేస్తున్నారు, ఎంత పవర్తోటి అలలు వచ్చి తాకుతున్నాయి అనేది. ఎందుకు అనంటే మా హస్బెండ్ ఒకటే మాట అంటారండి, నిప్పులో నుంచి అయినా మనిషి బయటికి రాగలడు కానీ నీరులో నుంచి మనిషి బయటికి రావడం అనేది జరగదంట. అంటే
కొంత ఎడ్జ్ వరకు ప్రమాదం జరిగితే ఒకవేళ అన్న ఒక సూచన అన్నమాట. అంతేకాని నీటిలో పోయి రాలేమా అండి అని వితన్న వాదన చేయడం కాదు. ఇక్కడ అనేది అంటే ఒక సామెత, నిప్పులో నుంచి అయినా బయటికి రావాలని కానీ నీరులో నుంచి బయటికి రాలేడు. ఏదైతే మనం జాగ్రత్త పడకపోతే పడే ఇబ్బందుల గురించి అన్నమాట ఇక్కడ. బట్టి మేము కూడా అంతే జాగ్రత్తతోటి స్నానం చేస్తున్నాము. మా అత్తయ్య గారు మొత్తం ఇసుక పోసుకుంటుంది అన్నమాట. దాన్ని మీరైతే కొంచెం ఎంజాయ్గా చూస్తారు. మాకు కూడా హ్యాపీగా అనిపించింది. కానీ బయ లోపలికి నీళ్ళల్లోకి పోనీయకుండా మా బావగారు వద్దు వద్దు అనేసి ఇక్కడ కావాలంటే స్నానం చేద్దాం అనేసి ఎవరికి వాళ్ళ అందరు భయస్థులుగానే ఉన్నాం అక్కడ. ఎందుకనంటే అంత ఇదిగా వాటర్ వచ్చేసి మనిషిని తాగుతూ ఉండేసరికి అలలు ఆ విధంగా లాక్కెళ్తున్నాయి. ఇది కొంచెము గట్టు హైట్లో ఉంటుందండి. వాటరు లోతు అనేది కొంచెం కొంచెం ముందుకు పోయే కొంది లోతు పెరుగుతూ ఉంది ఆ భయానికని. మీరు అనుకోవచ్చు మరి ఇంత భయపడుతున్నారా అని. ఏదైనా కానీ ముందు జాగ్రత్త అన్నమాట. చూస్తున్నారు అత్తయ్య ఇసుకే విధంగా పోసుకుంటున్నారు వాటర్ అనుకొని. ఓకే, ఇక మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఏదైతే పెద్దది అంటావు అది పెద్దది రావట్లా రాదు. రేపు పౌర్ణమి కదా, ఆటుపోట్లు ఎక్కువ ఉంటుంది. పెన్నానా హాయ్ చెప్పిందానా, పెన్నానా హాయ్ చెప్పు. మా చిన్నగా టాప్ సరిగా అనుకో. భలే భలే ఫోటోలు ఏం చేస్తున్నా
అక్క ఇగో క్రాబ్ అనేది బయటికి రావడానికి ఏ విధంగా డిఫెండ్ చేస్తుందో ఒకసారి చూడండి. ఆ సౌండ్ కూడా ఏ విధంగా ఉంది అనేది మీరు ఒకసారి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వాటర్ బాటిల్ని ఎలా గీకుతుందో అంటే అది ఏదో ఒక విధంగా ముక్కు పెట్టుకొని వెళ్ళాలనుకుని ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను గీచేశాను. ఈ గుడికి క్షేత్రపాలకుడు వచ్చేసి వీరభద్రస్వామి అండి. ఇక్కడ ఉంది కదా ఇది వీరభద్రస్వామి టెంపుల్. ఆ తర్వాత చూపిస్తాను వీరభద్రుణ్ణి. ఇదిగోండి వీరభద్రస్వామి. అన్యాయాన్ని వీరభద్రుడు సహించడు, న్యాయంగా ఉండాలంటాడు. అదేవిధంగా అలానే వచ్చేస్తే నైరుతి మూలలో వినాయక స్వామి ఉంటాడు. ఫస్ట్ ఎవరైనా ప్రదక్షిణ చేసినప్పుడు ముందు వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ నేను గర్భగుడిలో అమ్మవారిని చూపించలేకపోయాను అందుకని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ అమ్మవారు ఉంటారు. అదేవిధంగా ఇటు సైడ్ అంటే గర్భగుడిలో స్వామి వారికి లెఫ్ట్ సైడ్న మనకు బయట ఎలా వినాయకుడు ఉన్నాడో అక్కడ కూడా ఒక వినాయకుడు ఉన్నాడు అన్నమాట వినాయక స్వామి. ఆ తర్వాత వచ్చేసి ఇక వెనుక వైపు ఇది అంతరాలయం యొక్క అవుట్ సైడ్ భాగము, శివుని యొక్క భాగము అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు చూస్తూ ఉన్నారు నాగదేవతల్ని ప్రతిష్ఠించారు. మేము ఈ ప్రాంతంలోనే పడుకున్నాము. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఆ తర్వాత అంటే ఇది పడమర వైపు వస్తుంది అందుకే శనేశ్వరుడు కనిపించాడు. ఇటు సైడు ముందు వైపు కాబట్టి ఇది తూర్పు వైపు కాబట్టి మనకి ఇక్కడ శుక్రుడు అండ్ సూర్యభగవానుడు ఉంటారు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇక్కడ ఉంది చూడు ఇక్కడ వచ్చేసి ఈ గుడి వచ్చేసి నందీశ్వర అండ్ శివుడు ఉన్నారు. ఈ గుడి తలుపులు అంటే గర్భగుడి మూసివేసినప్పుడు ఇక్కడన్నా శివుని దర్శించుకొని పోతారు అనేసం మరి లేకపోతే ఏదో కానీ పూజారి గారి కూడా స్పష్టమైన ఇచ్చినట్లు అనిపించలేదు. కొంచెం వాళ్ళకి కూడా కొత్త కదా భయంగా ఉండు మరి ఏమో తెలియదు. బట్ అతని మాటలు కూడా కొన్ని వినండి. రాముల వారి ప్రతిష్టమ సైతిక లింగం. ఓకే వెండి తొడుగు లోపలంతా సైతిక. మీరు అభిషేకాలు ఇటు తొడుగుతోటేనా? ఫస్ట్ అభిషేకం తొడుగు లేకుండా ప్రత్యేకత ఏమన్నా? ప్రత్యేకత అంటే నిద్ర చేసడానికి ఇట్లా ఎక్కువగా యూస్ చేస్తుంటారా లేకపోతే మంచి అన్నిటికీ? ఓకే. ఆ తర్వాత 8:30 వస్తుంది. ఇక్కడే టిఫిన్ చేసి బయలుదేరాలన్నారు. టిఫిన్ చేసి బయలుదేరామన్నమాట. ఆ క్లిప్పింగ్ వచ్చేసి మిస్ అయింది. ఓకే ఇది అండి మేము నిద్ర చేయడము అండ్ సముద్ర స్నానం చేయడం అనేది ఒక చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు. మరి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.